నిజామాబాద్ జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనల నూతన పాలసీని అమలు చేయడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ట్రాఫిక్ నిబంధనలను సెప్టెంబర్ 1 నుండి అమలు చేస్తామంటూ పోలీసులు జిల్లాలో హంగామా సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనకు రాకున్నా జిల్లా పోలీసులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ జరిమానాలను భారీగా పెంచింది. ఈ జరిమానాలపై వాహనదారుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో విషయాన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలపై వాటి జరిమానాలపై ఆలోచనలో పడింది. కానీ నిజామాబాద్ పోలీసులు మాత్రం ఇదేమీ తమకు పట్టినట్లుగా ట్రాఫిక్ నిబంధనలను సెప్టెంబర్ 1 నుండి పక్కాగా అమలు చేస్తామంటూ తమ దూకుడును ప్రదర్శించారు. గతంలో ఎన్నడూ ట్రాఫిక్ నిబంధనలు లేనట్లుగా ఇప్పుడే కొత్తగా ట్రాఫిక్ నిబంధనలు వచ్చినట్లుగా పోలీసులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వేలువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ట్రాఫిక్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలుకు ఒప్పుకుందో లేదో తెలుసుకోకుండానే పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తుంటే జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారు. మోటార్ యాక్ట్ చట్టం కొత్తగా అమలులోకి వచ్చినట్లు, పోలీసుల ఓవర్ యాక్షన్ జిల్లాలో ఎక్కువైందని, ఇన్ని రోజులు కనబడని ట్రాఫిక్ నిబంధనలు ఇప్పుడే పోలీసులకు ఎందుకు గుర్తుకొచ్చాయంటూ మండిపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో వాహనదారుల జేబులకు చిల్లులు పెట్టాలని పోలీసులు చూస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అసలు పోలీసులే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అమాయక ప్రజలపై విరుచుకుపడడం ఏమిటని మండిపడుతున్నారు. రవాణా శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పోలీసుల తీరు ఇలా ఉంటే ఎలా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కొత్త యాక్ట్ తీసుకొచ్చింది, ఎంవి యాక్ట్ అమెండేషన్స్ చేసింది అన్నట్టు అందులో. దానికి సంబంధించి రాష్ట్రపతి కూడా ఆయన సిగ్నేచర్ చేసి జీవో ఇష్యూ చేసినాడు. ఆర్డర్ గజెట్ అయింది, ఆర్డర్ బయట వచ్చినది. ఆర్డర్ ప్రకారం శిక్షలు కొంచెం కఠినతరమైనవి. అంటే ఇది గవర్నమెంట్కు రెవెన్యూ కోసం, గవర్నమెంట్ రెవెన్యూ కోసం చేసినటువంటి కాదు, ప్రజల ప్రాణాల కోసం, ప్రజల ఆస్తిపాస్తుల కోసం, ప్రజల ట్రాఫిక్ వయలేషన్స్ సంబంధించి, ట్రాఫిక్ జామ్ సంబంధించి అక్కడ ఇబ్బందులు కాకుండా చేయడం కోసం, వీటన్నిటి కోసం అనేది ఒక చట్టం కొంచెం కఠినతరం చేసి, ఆ కఠినతరమైన చట్టంలో కొంచెం శిక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఆ శిక్షలు ఎందుకంటే పబ్లిక్లో ఒక డిటరెన్స్ రావాలి, భయం రావాలి, ట్రాఫిక్ వయలేషన్స్ ఎవరు కూడా చేయకూడదు అనే ఉద్దేశంతో చేయబడింది. ఇందులో ఈ 10 డేస్ ఆల్రెడీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఒక్కసారి తప్పిట ఫైన్ చేస్తే అందరికి తెలియదు కాబట్టి కష్టపడతారని ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ 1 వీక్ నుంచి నడుస్తూ ఉన్నాయి. ఇంకో 10 డేస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. 31st వరకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఫస్ట్ సెప్టెంబర్ నుంచి పాత చట్టం 100 రూపాయలు 500 రూపాయలు ఫైన్ అయిపోతాయి. మరి 1st సెప్టెంబర్ నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. ఈ కొత్త చట్టం ప్రకారం శిరస్నానం అంటే హెల్మెట్ వాడకపోతే 1000 రూపీస్, ఎంతకుముందు 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు 1000 రూపీస్. అంటే మద్యం మత్తులో వాహనం నడితే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే ఇంతకుముందు 2000 ఉండేది, ఒక్కోసారి కోర్టు పంపితే జైలు కూడా అయ్యేది. కానీ ఇప్పుడు 10000 ఉంటుంది, మళ్ళీ జైలు కూడా అవుతుంది. తర్వాత సీల్ బెల్ట్ పెట్టుకోకపోతే 100 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 1000 అయ్యింది. లేదు అట్లాంటి వెహికల్ నడితే ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు 10000. అంటే బండి కండిషన్లో లేని బండి. తర్వాత అధిక వేగంతో ఓవర్ స్పీడ్ నడితే 400 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 1000 నుంచి 2000 వరకు డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆఫీసర్. తర్వాత ప్రమాదకరంగా వాహనం నడితే, నెగ్లిజెన్స్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ చేస్తే 1000 నుంచి 5000 వరకు అయింది.